రేపు తెలంగాణకు రానున్నారు ప్రధాని మోడీ. రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. రేపు ఆదిలాబాద్కు చేరుకోనున్న ప్రధాని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. అక్కడే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని 6,697 కోట్ల రూపాయలతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రధాని మోడీ పర్యటనకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల వేళ భారీ జన సమీకరణలో నిమగ్నమయ్యారు కమలం పార్టీ నేతలు. రేపు ఆదిలాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు ప్రధాని. 491 కోట్ల రూపాయల వ్యయంతో ఆదిలాబాద్ బేలా మధ్య జాతీయ రహదారి విస్తరణకు భూమి పూజ చేయనున్నారు. దీనికి తోడు NH 163 పై హైదరాబాద్ భూపాలపట్నం మీదుగా 136 కోట్లతో రహదారి నిర్మాణం జరుగుతుంది. ఆ తర్వాత 600 కోట్లతో రామగుండంలో నిర్మించిన ఎన్టీపీసీ రెండవ ప్లాంట్ జాతికి అంకితం చేయనున్నారు మోడీ. ఇక 70 కోట్లతో చేపట్టిన అంబారి, ఆదిలాబాద్, పింపాల, కుట్టే రైల్వే లైన్ విద్యుదీకరణ పనులను ప్రారంభించనున్నారు. మార్చి 5న సంగారెడ్డికి చేరుకునే ప్రధాని అక్కడ కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించి మరికొన్ని కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. మార్చి 5న మధ్యాహ్నం 1 గంటలకు బేగంపేట నుంచి భువనేశ్వర్కు బయలుదేరతారు ప్రధాని మోడీ.